ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క తెలుగుదేశం పార్టీ మరోపక్క వైఎస్ఆర్సీపీ ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాలను భగ్నం చేసే ప్రయత్నం వైసీపీ ఎప్పటికప్పుడు నిర్విరామంగా చేస్తుంది. ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ఇందులో పాల్గొంటున్నారు అనేది తాజాగా జరిగిన కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటి అంటే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాలు పట్టున్న మండలాలు పట్టున్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిని కొల్లగొట్టే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ మొదలుపెట్టింది అనేది. దాదాపు 7 జిల్లాల్లో టీడీపీకి ఒక గట్టి పట్టుంది. 50కి పైగా నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మల్లా మారాయి. అయితే ఇప్పుడు వైసీపీ విధానాలు నచ్చని వాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటుగా మారుతున్న వాళ్ళు, వాళ్ళందరూ టీడీపీ వైపుకి మొగ్గు చూపాలా అని అనుకుంటున్న టైంలో వాళ్ళ వ్యూహాలను బద్దలు కొట్టి వాళ్ళ వ్యూహాలను పక్కదారి పట్టించే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ అనేక సమస్యలు విషయంలో అధికార పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడం, లేదా తమలో తాము కుమ్ములాడుకోవడం, ప్రజలు సామాజిక వర్గాల నేతలు వీరందరూ కూడా టీడీపీ నేతలను ఆశ్రయిస్తున్న పరిస్థితి చాలా చోట్ల. ఇటీవల వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విజయవాడలో భేటీ అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆ భేటీని భగ్నం చేశారంట. దీంతో వైఎస్ఆర్ సామాజిక వర్గం టీడీపీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యను ఆశ్రయించి టీడీపీ కార్యాలయంలో ఒక సమావేశం పెట్టుకున్నారంట. ఇలాగ అనేక మంది తమపై జరుగుతున్న దాడుల విషయంలో కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఫలాలు అందక నిరాశ చెందిన వాళ్ళు కావచ్చు, చాలామంది ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతున్నారు అనేదే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇది టీడీపీకి కలిసి వచ్చే పరిస్థితే ఒక రకంగా, కానీ అది టీడీపీ దాన్ని క్యాష్ చేసుకుంటుందా లేదా, దాన్ని ఉపయోగించుకుంటుందా లేదా అనేది టీడీపీ అంతర్గత విషయం. అయితే ఇక్కడ దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో మాత్రం వైసీపీ సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న అంశం. ఎందుకంటే టీడీపీ నాయకులు వైసీపీ వ్యూహాన్ని అర్థం చేసుకోలేక ఒకరిపై ఒకరు రెచ్చిపోతున్నారు అనేది కూడా ఇక్కడ. అంటే వాళ్ళు చాలా పేషెన్సీతో ఓపికతో జాగ్రత్తగా ప్రస్తుత పరిస్థితులు అవగాహన చేసుకుంటే టీడీపీ కలిసి వస్తే, అది లేకపోవడం వల్ల అది కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశంగానే మారింది తప్ప టీడీపీ నేతలకు అర్థం కావట్లేదు అసలు విషయం అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే వైసీపీ నేతలు కొందరు ఈ అసంతృప్తిని రెచ్చగొట్టి టీడీపీలో చిచ్చు పెడుతున్నారు అనేది. ఉదాహరణకి మొన్న శంకనమల అనంతపురం అర్బన్ శ్రీకాళహస్తి, అలాగే నగరి విజయనగరం, బొబ్బిలి, విజయవాడ పార్లమెంటు స్థానం, అలాగే పెడన అసెంబ్లీ నియోజకవర్గం, ఇలా దాదాపు ఒక 40 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు వాళ్ళలో వాళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు. అంటే పార్టీ కార్యక్రమాలకు కూడా వాళ్ళు దూరంగా ఉండరు. టీడీపీలో కీలక నేతలే చాలామంది దూరంగా ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు. దీంతో అవకాశం ఉండి కూడా తమ్ముళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం, టీడీపీ తెలుగు తమ్ముళ్ళు. దీంతో నిజానికి వీళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కారం అయిపోయే సమస్య, కానీ ఎందుకు చొరవ చూపలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేదే ఇక్కడ ప్రశ్న. అంటే పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నా సరే సీనియర్లు దీని మీద చొరవ తీసుకోకపోవడం, ఒకవేళ ఇలా చేయండి అని సీనియర్లు వెళ్ళి చంద్రబాబు గారు చెప్పినా ఆయన వింటారా లేదా, ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అనే ఆలోచనతో వాళ్ళు కూడా గమ్మునుండిపోవడం, మొత్తం మీద వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నారు. అవకాశం కూడా మళ్ళీ వైసీపీకే పాజిటివ్గా మారుతుందనేది ఇప్పుడు రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.